మధ్యాహ్నం బిర్యానీ తిన్నారా? లంచ్ ఏమన్నా హెవీ అయిందా? అయితే సాయంత్రానికి ఒక రిచ్ గా ఉండే క్రీమీ గా ఉండేటువంటి న్యూట్రిడెన్స్ గా ఉండేటువంటి ఒక సూప్ తయారు చేద్దామా? ఇక్కడ స్వీట్ కార్న్ మష్రూమ్ సూప్ తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మష్రూమ్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోండి. కొంచెం గార్లిక్ అండ్ పచ్చిమిర్చి అవసరం అవుతుంది, కొత్తిమీర కూడా. ఒక పాన్ లో కొంచెం ఘీ ఆర్ వెన్న వేసి మనము ఈ స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ని కొంత భాగాన్ని పక్కన పెట్టుకొని మిగతా భాగాన్ని అంతా కూడా మనం మిక్సీ జార్ లో ఫైన్ గా ప్యూరీగా చేసుకోవాలి, పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ప్యూరీని అదే వెజల్ లోకి అదే గిన్నెలోకి కొంచెం బటర్ వేసి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసి సూప్ కన్సిస్టెన్సీకి, అంటే కొంతమంది థిక్గా ఇష్టపడతారు, కొంతమంది లైట్గా ఉండేదానికి ఇష్టపడతారు, కాబట్టి మీ కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోండి. చాలామంది సూప్స్ ఇక్కడ థిక్నెస్ కోసం మనము కార్న్ స్టార్చ్ని కాకుండా ఒక స్పూన్ రాగి పిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా కలిపి మన సూప్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్కి సరిపోయినటువంటి సాల్ట్ వేసుకొని గార్లిక్, సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ పచ్చిమిర్చి పీసెస్ని సూప్లో వేయాలి. వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 to 7 మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మష్రూమ్ ఒక ఫంగై అయినా కూడా మనం వెజిటబుల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ సూప్ చాలా లైట్గా ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి, అంతేకాకుండా హైలీ ప్రోటీనీషియస్, అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్ లోడెడ్ కూడా. మష్రూమ్ అనేది ఒక సూపర్ ఫుడ్ బికాస్ అది న్యూట్రియన్స్ రిచ్ ఉంటుంది కాబట్టి. ఇక స్వీట్ కార్న్ తీసుకుంటే మనము ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. మనం కొంత భాగాన్ని విడిగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ వేయించినవి అవి ఇప్పుడు సూప్ పైన మనము గార్నిష్ చేసుకుంటాము. ఈ స్వీట్ కార్న్ స్టార్చీ గ్రెయిన్ కాబట్టి అది ఇన్స్టెంట్ హౌస్ మనకి స్టోర్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. సో ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.